Tiên చూస్తున్నా ఫ్రెండ్స్ లాగా రెడీ చేశాను. 3000 కిలోమీటర్లు ఆపకుండా వేలు ఎక్కువ ఇవ్వచ్చుగా. ఎందుకు బాగుంటుంది కరెక్ట్గా చేశారు కదా, అవన్నీ క్లచ్ ఏం ప్రాబ్లం. వర్షం వచ్చేలా ఉంది అంటారా? వెళ్తాను. సరే అమ్మా. హలో, నేను మీ ఇప్పుడు రాలేను, ఆశిస్తున్నారు. బాగా సార్లు నేను జస్ట్ ప్రజలు ఇష్టపడే కమర్షియల్ ప్రజల దగ్గర మన జాబ్. గుడ్ లక్ ఎవ్రీబడి, నా క్యాబిన్ ఇక్కడే ఉంది అనుకుంటే యూ కెన్ కమ్. ఓకే, హలో, వెల్కమ్ టు జస్ట్. నో ప్రాబ్లం, కాల్ చేస్తున్నారు. అపోలో హాస్పిటల్ ఉంది అండి, నేను ఎస్ఎంఎస్ నంబర్కి ఎస్ఎంఎస్ పంపించి డీటెయిల్స్ కావాలా సార్? సార్ థ్యాంక్ యూ. జస్ట్ భోజనానికి రా, వెళ్ళి నేను
టైం తీసుకుంటు పోయింది. ఏమి అసలు వేయరా పగళ్ళ వద్దు. కొంతమంది కుర్రాడిపోతా షిఫ్ట్కి వెళ్తున్నాను. అవును తప్పకుండా పని చేస్తున్నా గురించి తలుచుకుని నాకు నిద్ర పట్టడం లేదు. మొదలు పెట్టావా నేను ఏమో అనవసరంగా భయపడద్దు. నేను భయం నీకేం తెలిసే నువ్వు వరకు నేను రోజు నసపెట్టు నా కూడా వచ్చేస్తున్నాను చూస్తే వేళ టెన్షన్ అవ్వకమ్మా. క్యాబ్ వచ్చేస్తుంది నవ్వు సరే నవ్వమంటున్నాను వెళ్ళు. 6 గంటల సెకండ్ క్యాబ్ తను చూడదు చూస్తావు మూడవట్లో ఉన్నట్టు కాసేపు మాట్లాడు. ఓకేనే నైట్ ప్లీజ్ ఏమన్నా క్షమించు ఈ ఒక్కసారి క్షమించు ప్లీజ్ 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 ఇప్పటికేమన్నా లేట్ అయిపోయింది సారీ ఏమన్నా నేను ఈ ఒక్క వర్ష కదా బైక్ స్టార్ట్ అవ్వలేదు క్షమించేమన్నా తెల్లవారుజామున 4 గంటలు కూడా లేరు చలేస్తుంది ఇప్పుడు కూడా నన్ను తిట్టాలి.
అలా జరిగినా పర్వాలేదురా, ఎవడో మందు కొట్టేసి నా బుర్రంతా తినేశాడు. సరే దాన్ని మర్చిపో, రేపు యమున బర్త్డే, అందువల్ల ఇవాళ నైట్ ఫుల్ టైట్. మామా నువ్వు చెప్పింది ఎక్కడ పెట్టుకుందావు చెప్పు. ఎక్కడ పెట్టుకుందాం? బార్కి వెళ్ళినా పదైందంటే లైట్ ఆఫ్ చేసేసి బయటికి గంటేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ బుక్ చేసి అక్కడ పెట్టుకుందాం అనుకుంటే పక్క రూమ్ నుంచి ఎవడైనా ఒకటి వచ్చి, మీరందరూ చదువుకున్నాడేగా, మీకు మేనర్స్ లేదా, డీసెన్సీ లేదా, అది లేదా ఇది లేదా అంటారు. మనకు వెంటనే కోపం వస్తుంది, అనవసరంగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. సరే రిసార్ట్కి వెళ్ళి కొడదాం అనుకుంటే నువ్వు 4 గంటలకల్లా లేచి యమునని చూడడానికి వెళ్ళిపోతావు. డబ్బులు లేక వాడికి బిల్లు కట్టలేక వాడి దగ్గర పని చేయాల్సి వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. ఏం చేద్దాం? మామా ఓ సూపర్ ప్లేస్ ఉందిరా. ఎక్కడరా? మీలే. మా నాన్న టీవీలో ఎవడైనా మందు కొడితేనే ఆ టీవీని తీసి పగల కొట్టి పారేస్తారు, అది వర్కౌట్ అవ్వదు. మామా ఒక చేద్దాం, మీ ఇంట్లో కొడదాం. మీ నాన్న మిలిటరీ సర్కిల్ ఏదైనా మిగిలించి ఉంటారు, మనకు మందు చాలకపోతే దాన్ని మిక్స్ చేసుకొని కొడదాం, ఏమంటావు? ఆయనతో చేతులు కలిపామంటే ఒక చుక్క కూడా దొరకదు. అది కరెక్టే, ఆయన మనకన్నా ఓవరు, మనం తెచ్చుకున్న మందు కూడా లాగి చేస్తారా? ఇలా చూడరా, నేను ఫిక్స్ అయిపోయాను. మీ ఇల్లే వైన్ షాపు, నీ బెడ్రూమే బార్, మీ మేడే డిస్కో. తెల్లారేంత వరకు తాగుదాం, మీ నాన్న అడ్డొచ్చాడంటే ఎరగదిద్దాం. ఓకే విజయ్. ఏం మావా? గుడ్, వెరీ గుడ్. అవును, ఈ మధ్య వచ్చే కాల్స్కి తప్ప ఏం మాట్లాడలేదంట. ఏంటి, ఏమైంది నీకు? వాట్ హ్యాపెన్ మ్యాన్? కమ్ టు మై క్యాబిన్. రే, కస్టమర్తో కూడా ఊనా? ఏం చేయమంటావు, అలవాటు అయిపోయింది. పోరా. విజయ్ కోపడద్దు, ఒక విషయం చెప్పాలి. రేపు పొద్దున్న నేను రాలేనరా, నా కోసం వెయిట్ చేయొద్దు. ఆఫీస్లో క్వాలిటీ మీటింగ్ ఉందట, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు, నేనేం చేయను చెప్పు. ఆఫీస్లో నా బాస్ నాకు ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నాడు. ఐఎమ్ సో సారీ, ప్లీజ్. ఎవర్రా? యమున.
ఏం మాట్లాడా? మాట్లాడాను అనుకోకు, ఎప్పుడు నువ్వు ఇస్తుంటావు కమ్మింగ్ అని. అదే. సరే, ఏం చెప్పింది? ఆఫీసులో ఏదో వర్క్ ఉందట, 4 గంటలకు నిన్ను రావద్దని చెప్పింది. ఏంటి రావద్దని చెప్పిందా? ఏమనుకుంటుంది? తన బర్త్డేకి మీకు పార్టీ ఇవ్వడానికి ఫారిన్ సరుకు తెప్పించాను, తను రాలేదంటే బాటిల్స్ అని పగలగొట్టేస్తాను. రేయ్, ఒకసారి మాట్లాడరా, ఎందుకు కోపడతా? మాట్లాడతాను. నాకు వచ్చే కోపానికి ఫోన్ తీని చెప్తాను. హలో యమునా. ఏంటి యమునా, రానని చెప్పావట? లేదురా, మీటింగ్ ఉంది. ప్లీజ్ యమునా, రా యమునా. నువ్వు వస్తే బాగుంటుంది, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ట్రై చేయి. ట్రై చేస్తాను. బాయ్. యమునా, ఇంకా భోంచేయవా? నువ్వు వేరే పోమ్మా, త్వరగా రా. ఏమంది? ట్రై చేస్తానని చెప్పింది. ట్రై చేస్తానంటే వస్తాననే అర్థం. నువ్వెందుకు అలా ఉన్నావు? మా నాన్న చెలోపు అయిపోవాలి. మీ క్యాండిడేట్ మొదటిసారి ఎప్పుడు చూసారా? అయ్యా బాబోయ్, అది 20 ఏళ్ల నాటి కథ. వాడు నోరు గెలకుండా మందు కొట్టి బయలుదేరడం చూడు. రే, నువ్వు ఆపు. మావా, నువ్వు చెప్పరా. వాడి మందుకి వాడే సైడ్ ఇషా. రే, నా లవ్కి నా లవ్వర్కి ఒకే వయసు. ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేనే కాదు, ఈ ఊరే సంతోషంగా ఉంది. ఆ రోజే మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్. త్వరగా రెడీ అవ్వండి. నేను ఎప్పుడో రెడీరా. అమ్మ 3 గంటల నుంచి సింగారించుకుంటుంది, తను రెడీయో లేదో అడుగు. అమ్మా త్వరగా రెడీ అవ్వమ్మా, సినిమాకి టైం అవుతుంది. హలో, చాలా సంతోషం అయ్యా. దేవతే పుట్టిందని చెప్పు. సరే సరేయ్యా. ఏ హాస్పిటల్? ఖచ్చితంగా వస్తానయ్యా. ఏమిట్రా, చీర కట్టుకుని వచ్చేలాగా గొడవ చేస్తున్నావు? ఫోన్ చేసింది ఎవరండి? మేరీ హస్బెండ్. ఏమైంది? మేరీకి అమ్మాయి పుట్టిందిట. అలాగా, నార్మలే కదా. పాపను చూసి తర్వాత సినిమాకి వెళ్దామండి. విజయ్, సినిమా హాల్ పక్కనే రా హాస్పిటల్, పాపను చూసి తర్వాత వెళ్ళిపోదాం. ఒక్కసారి విను, మీరు ఊరుకోండి, వాడిని ఊరికే బతిమలకండి. పాపను చూసిన తర్వాతే సినిమాకి వెళ్దాం రా. రండి. సార్ రాలేదా? వచ్చారు, పండ్లు అవి తీసుకురావడానికి వెళ్ళారు. మేరీ, నువ్వు కోరుకున్నట్టుగానే అందమైన ఆడపిల్లని కన్నావు. అరే రే, ఎంత అందంగా ఉంది. రే పాప ఎంత ముద్దుగా ఉందో వచ్చి చూడు. నేను రాను. ఏమైంది? సార్ ఈరోజు సినిమాకి వెళ్దామన్నారు, అందుకు బయలుదేరుతున్నా. ఈలోగా ఫోన్ వచ్చింది, సరే పాపను చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాం. అందుకే అయ్యగారి కోపం. చూడు, రాను రాను అంటేనే వచ్చి ఎలా చూస్తున్నాడు. విజయ్, ఇక సినిమాకి వెళ్దావా? అమ్మా పాప నా చెయ్యదలడం లేదు. సూపర్ రా మామ, ఇలాంటి కథ నేను ఇంతవరకు వెళ్ళలేదు. నువ్వు వినదలేదా? బాగుంది కదరా మామా, ఖుషి సినిమాలాగా. మామా, చిన్నప్పుడు తను చాలా అందంగా ఉండేదిరా. అవన్నీ ఇప్పుడు అవసరమో? హలో, హ్యాపీ బర్త్డే యమునా. ఏ, ఎవరే? లవరేనా? ఇచ్చిపోయి. హలో, థ్యాంక్ యూ. నాకు మీటింగ్ ఉంది, నేను రాలేను. నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు, సెకండ్ క్యాబ్లో వచ్చినప్పుడు మీట్ అవుదాం, ఓకేనా? నాకు కాల్ వస్తుంది, తర్వాత మాట్లాడతాను. ఎవరా? హ్యాపీ బర్త్డే యమునా. నువ్వు అంటొచ్చాలని తను కూడా అంటోద్రా. మామా, తను నవ్వితే చాలా అందంగా ఉంటుందిరా. ఒకరోజు ఇలాగే ఏడ్చిందిరాబాబాట్టేవా. వాడు వెళ్ళిపోయాడు. ఆ రోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, తను ఏడవడం మొదటిసారి చూశాను. పరిశుద్ధ ఆత్మనిచ్చే తాకబడిన ఈ బిడ్డని మన దేవుడకు యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. స్తుతిగణత మహిమలన్నీ మీకే సమర్పిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.
ఏమన్నా నేనన్నానుగా. ఆ రోజు డిసైడ్ చేశాను ఇక తన కళ్ళంట నీళ్ళ రాకూడదని. జీవితంలో ఎప్పుడు తను సంతోషంగానే ఉండాలి. తను ఏమడిగినా నేను ఊహ అనను. అన్నిటికీ తను ఏడవనే కూడదు. ఏమైంది? నేను వెళ్తున్నాను. ఆ తర్వాత ఏమైందో తెలియదురా. వాళ్ళ అమ్మగారు ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు, మా వాళ్ళతో కూడా మాట్లాడడం లేదురా. అందుకే ఏమునో ఏమడిగినా నేను ఊ అంటున్నాను. రే, నీది ఇంకా పూర్తి కాలేదా? ఏంట్రా ఇక్కడ సెటిల్ అయ్యారు, ఇంటికి వెళ్తామన్నారుగా. ఎందుకు ఇంకొక చెప్పడానిక? రే రే, దయచేసి వెళ్ళిపోండిరా రే. మా నాన్న వచ్చారంటే నన్ను వాచ్ చేస్తారా రే? రే, ఈరోజు మా నాన్న నన్ను ఎడగొట్టడం ఖాయం. నన్ను నేను ముందుకోవట్లేదు నాన్న, సైడ్స్ మాత్రమే తిన్నాను. ఏంటి సౌండ్? ఛే, ఈడగడు అలారం పెట్టుకున్నాడు. ఏంటి అలారం? విజయ్ని నిద్ర లేపు. విజయ్, ఏమన్నా? రే, నేను వెళ్తున్నాను రా, తర్వాత కలుద్దాం. బాయ్. ఓహో, కిక్ దిగడం లేదే. వస్తే తిడుతుంది. వాన వచ్చేటట్టుంది, ఇంట్లో దింపమంటారా? పర్వాలేదన్నా, నేను వెళ్తాను. సరే. హలో విజయ్, నేను మీటింగ్ లో ఉన్నాను, ఇప్పుడు రాలేను. బాస్ వస్తున్నారు, బాస్ వస్తున్నారు. బాయ్. నేను నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు రావు. బాగా వెయిట్ చేయి. కట్ చేస్తావు? నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కదా, ఇలాగే చేస్తావు. ఎలాగో సెకండ్ క్యాబ్లో వస్తావు కదా, అప్పుడు చెప్తాను. బాగా వెయిట్ చేయి, ఎన్నిసార్లు నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. తను ఫస్ట్ క్యాబ్ లోనే బయలుదేరతానని చెప్పి వెళ్ళింది. 4 గంటల నుంచి ఇక్కడ ఉన్నాను, తను రాలేదు, క్యాబ్ రాలేదు. నువ్వు ఎప్పటిలాగే లేట్ గా వచ్చుంటావు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూడు. వాళ్ళంతా ఫస్ట్ క్యాబ్ లో వెళ్ళింటారు. చెప్పే కదా వెళ్ళింది. వదిలే వదిలే, వీళ్ళిద్దరికి ఇదే పని. Mm-hmm.